ఫ్రెండ్స్, 1996 లో ఒక డాగ్ పుడుతుంది. వాటిలో ఒక డాగ్ ఆడుతుండగా ఒక వ్యక్తి ఆ డాగ్ ని చూసి కిడ్నాప్ చేసి కారులో పెట్టి తినడానికని వెళ్తారు. ఆ డాగ్ ఆ పరిస్థితిలో ఉన్నది ఒక అబ్బాయి చూసి ఆ డాగ్ ని కారుకున్న అద్దం పగలగొట్టి ఆ డాగ్ ని అక్కడి నుంచి తీసుకువెళ్లి వాళ్ళతో పాటు పెంచుకుంటారు. ఆ డాగ్ బాల్ పట్టుకోవడానికి సిద్ధతే అతను వంగినప్పుడు అతని పై నుంచి దూకి ఆ బాల్ ని పట్టుకుంటుంది. ఆ డాగ్ కూడా అతనితో పాటు పెద్దగా అయిపోతుంది. ఒక రోజు వాళ్ళ ఇంట్లో మంటలు అంటుకోవడం వల్ల పైనుంచి దూకడంతో అతని కాలు విరిగిపోతుంది. దాంతో ఆ డాగ్ చాలా బాధపడుతుంది. ఆయన అబ్బాయి చివరిగా ఆ డాగ్ కి గుడ్ బై చెప్పి వెళ్ళిపోతాడు. దాని తర్వాత ఆ డాగ్ ని ఒక ఫ్యామిలీ అడాప్ట్ చేసుకుని దాన్ని బయటే ఉంచేవాళ్ళు. కొన్ని నెలల తర్వాత ఆ డాగ్ ని తీసుకువెళ్లి జంగల్లో వదిలేస్తారు. అక్కడున్న కొన్ని డాగ్స్ తో ఉండవలసి వచ్చింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆడుతూ ఆడుతూ ఆ డాగ్ అనేది అదే వాళ్ళ ఓనర్ ఇంటికి చేరుకుంటుంది. ఈ డాగ్ వాళ్ళ ఓనర్ ని గుర్తు పెట్టుకుంటది గానీ ఆ ఓనర్ ఆ డాగ్ ని గుర్తుపట్టలేకపోతాడు. అయినా గానీ అడాప్ట్ చేసుకుంటాడు. ఒక రోజు వాళ్ళు గార్డెన్ లో బాల్ ఆట ఆడుతుండగా డాగ్ ఉరుక్కుంటా వెళ్లి వ్యక్తి పై నుంచి దూకి బాల్ ని పట్టుకుంటుంది. ఆ ఓనర్ ఆ డాగ్ తో చిన్నప్పుడు ఆడింది గుర్తొచ్చి దానితో వాళ్ళిద్దరు మళ్ళీ కలుసుకుంటారు.